నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. అటువంటి సమయంలో అనేక సంస్కరణలు చేపట్టిన చంద్రబాబు గారు తన విజన్ తో సంపద సృష్టికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఐటీ రంగంలో అగ్రగామిని చేశారు. ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా అవరోధాలను అవకాశాలుగా మలుచుకొని చంద్రబాబు గారు పాలించిన తీరు చారిత్రాత్మకం. విపత్తుల నిర్వహణ. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే హుదూద్ తుఫాన్ విశాఖను తీవ్రంగా తాకింది. 240 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు భారీ వర్షాలతో విశాఖ వణికింది. తుఫానుకు ఎదురేగి విశాఖకు వెళ్లిన చంద్రబాబు గారు పాలనా యంత్రాంగాన్ని మొత్తం మోహరించి పునరావాస సహాయ చర్యలతో బాధితులను ఆదుకున్నారు. వేలాది బాధితులకు ప్రతిరోజు భోజనాలు, నాణ్యమైన నిత్యావసరాల పంపిణీ చేశారు. నేలకూలిన లక్షలాది చెట్లను తొలగించి విరిగిపడిన వేలాది కరెంటు స్తంభాలను పునరుద్ధరించారు. వారం రోజుల్లోనే సరికొత్త విశాఖ ఆవిష్కృతమైంది. ఆ తర్వాత తిత్లీ తుఫాన్లో 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు భారీ వర్షాలతో శ్రీకాకుళం అల్లాడింది. ముందస్తు మెసేజ్లు, హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేసి తుఫాను నష్టాన్ని తగ్గించారు, ప్రజలను ఆదుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు. విభజన కారణంగా 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంతటి ఆర్థిక కష్టంలోనూ ఉత్సాహంతో పనిచేసే కార్మికుడే అభివృద్ధి కారకుడు అంటూ తాను అధికారం చేపట్టిన వేదికపైనే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరామన వయస్సును 60 ఏళ్లకు పెంచి ఫైళ్లుపై సంతకం పెట్టారు. ఉద్యోగుల కోరిక మీద 2015 మేడే కానుకగా ఉద్యోగుల PRC పై 43% ఫిట్మెంట్ ని ఇచ్చారు. ఆర్థికంగా భారమైన 10 CRP కింద బకాయి పడ్డ దాదాపు 4,000 కోట్లను 3 విడతల్లో చెల్లించారు. వీటితో పాటు సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన 81 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించారు. జీవిత చరమాంకంలో సామాజిక భద్రత లేని CPS ఉద్యోగులకు భరోసా ఇస్తూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పింఛన్లు, గ్రాట్యుటీ ప్రకటించారు. దీనివల్ల దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. విశ్రాంత ఉద్యోగులకు 70 ఏళ్లు దాటాక ఆనందంగా 10% పింఛనిప్పించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు 50% పెంచారు. VRA, అంగన్వాడీలు, సెర్ఫ్లో పనిచేసే ఉద్యోగులు, హోంగార్డులు, ఇలాంటి చిరుద్యోగులందరికీ జీతాలు భారీగా పెంచారు. యువతకు ఉద్యోగాలు. బాబు అంటేనే జాబు అన్న నినాదం ఊరికే రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేవలం ఐటీ ఉద్యోగాలే కాదు, DSEల ద్వారా సుమారు 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలిచ్చారు. ఈరోజు మీరు ఏ ప్రభుత్వ స్కూల్లో అయినా చెక్ చేసుకోండి, 10 మంది టీచర్లలో 6 గురు 1995 నుండి 2004 మధ్య కాలంలో పరీక్ష రాసి నియామకం పొందిన వారుంటారు. ఇది ఒక చరిత్ర. ఇక 2014-19 మధ్య తెలుగుదేశం హయాంలో పరిశ్రమలు, ఐటీ మరియు ఎలక్ట్రానిక్ శాఖల ద్వారా ఏపీ యువతకు 956,263 ఉద్యోగాలొచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే 2 DSE నియామకాల ద్వారా 17,589 టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్లు పూర్తి చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2ల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చారు. దేశంలోనే మొదటి ODF రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కేవలం 35.84% ప్రజలకు మాత్రమే మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా 37,76,000 మరుగుదొడ్లను నిర్మించి జూన్ 7, 2018 నాటికి ఏపీని ODF రాష్ట్రంగా, అంటే బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటించారు చంద్రబాబు గారు. 100% విద్యుదీకరణ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశంలోనే ప్రప్రథమంగా ఆనాడు చంద్రబాబు గారు చేపట్టిన విద్యుత్ సంస్కరణలతో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రైతులకు, గృహ పారిశ్రామిక రంగాలకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా సాధ్యమైంది. విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని తన హయాంలో 4,500 మెగావాట్లు పెంచారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు 2014లో అధికారంలోకి వచ్చే నాటికి విభజన కారణంగా ఏపీ 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో ఉంది. దీనికి తోడు 10,000 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. అటువంటి సమయంలో చంద్రబాబు గారు తన అనుభవంతో కేవలం 100 రోజుల్లోనే ఈ సమస్యలన్నింటినీ అధిగమింపజేశారు. 2014లో 9,529 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న నవ్యాంధ్రను 2018 నాటికి 19,680 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం స్థాయికి తీసుకెళ్లారు.
2016 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ ను 100% విద్యుదీకరణ పొందిన రాష్ట్రంగా ప్రకటించారు. చంద్రబాబు గారి అక్రమ నిర్బంధం కారణంగా ఈ అంశాలన్నింటినీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తన పాలనా సామర్థ్యంతో జన జీవితాలను ప్రభావంతం చేసి చరిత్ర సృష్టించిన పాలకుడు చంద్రబాబు అంటూ ప్రజలు వేణోళ్ళ ఆయన పాలనను చరిత్రను కీర్తిస్తున్నారు.